नमस्ते नंदपुरम ईरोजु जिला कलेक्टर गारिकी एसपी गारिकी मा मित्रुडैन जयकृष्ण गारी समस्यनु तेलियजेशाम विषयम एमंटे गत रेंडु रोजुल किंद मा मित्रुडु मध्याह्नं भोजनं कोसं कर्रीस् वेल्लाडु తెచ్చుకోవాలని చెప్పి కమ్మానగర్లో ఉన్న ముత్తాలరెడ్డి హోటల్ నందు ఆ హోటల్లో వెళ్ళి పప్పు తీసుకుని వచ్చి తన ఇంటికి వచ్చి తింటుంటే ఆ కవర్లందు తీసి ప్లేట్లోకి పప్పు వేసుకుంటే ఒక ఎలుక దాంట్లో పడింది. అదే సమస్యని తీసుకెళ్ళి హోటల్ యాజమాన్యం గారికి తెలియజెప్పారు. యాజమాన్యం దాన్ని చాలా నిర్లక్ష్యంగా సమాధానం చెబుతూ హోటల్ అన్నాక ఎలకలు బల్లులు ఇవన్నీ పడుతుంటాయని చెప్పి చాలా ఆ మేనేజ్మెంట్ ఎవరైతే ఉన్నారో అక్కడ వాళ్ళు చాలా నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారు. ఎందుకంటే కమలానగర్ హార్ట్ ఆఫ్ ది సిటీ, అది చాలామంది విద్యార్థులు అక్కడ ఉండే ప్రాంతము. కర్రీస్ కోసము తక్కువ చాలా పేదరకంగా ఉండే పిల్లలు అక్కడికి వస్తుంటారు ఏదో తక్కువలో చేసుకోవాలని చెప్పి. అలాంటి చోట ముత్యాలరెడ్డి హోటల్ అంటే ఒక పేరు ఉంది అని చెప్పి అక్కడికి వచ్చారు. తీసుకోవడం వల్ల మేము మా మిత్రుడు పోరాడుతున్నారు. ఎందుకు? ఎందుకంటే ఎలక తినడం వల్ల ఆ పదార్థాలు తింటే విరేచనాలయ్యి వాంతులయ్యి రేపొద్దున పిల్లలు తింటే అవి ప్రాణాపాయ స్థితి ఉంది కాబట్టి ఆ విషయాన్ని వాళ్ళకి తెలియజేశాడు. పరిశుభ్రంగా ఉంచుకోండి, ఇలా చేయొద్దండి అని వాళ్ళకి చెబితే వాళ్ళు దాన్ని సరి చేసుకోరిపోయి తిరిగి ఈ వ్యక్తి మీదకే నిన్నటి రోజు రాత్రిన దాడికి ప్రయత్నించారు. ప్రశ్నించిన ఒక సామాన్యుడు ప్రశ్నిస్తే ఇలాగా దాడికి దిగబడతారా? అంటే సామాన్యుడు ప్రశ్నించే హక్కు లేదా? ఈ భారతదేశ రాజ్యాంగం మనకు కల్పించింది మన హక్కుని. అలాంటి హక్కుని ఆ అభిలోడు ప్రశ్నిస్తే దాడులు చేస్తే రేపొద్దున యువత ఏ విధంగా ముందుకు బయటకు పోతుంది? ఇలాంటి సమస్యను ప్రజలకి ఆరోగ్య సమస్యను పరిష్కరించాలని చెప్పి ఒక సోషల్ మీడియా వేదికగా ఆయన తన సమస్యను విన్నవిస్తే దాన్ని కూడా తప్పుబడతారు. ఫేస్బుక్లో పెట్టుకోకూడదు, నువ్వు వాళ్ళు తిడుతున్నారు. ఎవరండి వీళ్ళంతా? తప్పు చేసిన వాళ్ళు మాత్రం చాలా చక్కగా వాళ్ళ అధికారంలో వీళ్ళని మేనేజ్ చేసి బాగున్నారు. సామాన్యుడు మాత్రం అలా తింటూ మిగతా వాళ్ళని అదే పదార్థం తింటే అనారోగ్యాలు గురయ్యి ఆ రోజు ఇబ్బంది పడితే పరామర్శ ఇచ్చి వస్తారా అధికారులంతా? ఆ రోజు ఏదైనా జరగడానికి జరిగినప్పుడు మాత్రం వచ్చి తూతూ మంత్రంగా ఏదైనా తనిఖీలు చేసి ఓ నివేదిక ఇస్తుంది అని చెప్పి ఫుడ్ ఇన్స్పెక్టర్లు ఇవన్నీ మాట్లాడతారు. ఏదైనా ప్రమాదం జరుగుతూనే తప్ప వీళ్ళు స్పందించరా? ప్రమాదానికి ముందే వీళ్ళు మేల్కోరా? ఆ విషయాన్ని మేము జిల్లా గౌరవనీయులు కలెక్టర్ గారికి మేము విన్నవించుకున్నాం. అలాగే దాడి విషయంలో ఎస్పీ గారికి మేము ఈ సమస్యను విన్నవించుకున్నాం. ఆయన కూడా మాకు స్పందించి న్యాయం చేస్తారని ఈ సమస్యను తీసుకెళ్తున్నాం. ప్రజలందరూ కూడా మాకు మద్దతుగా ఉంటారని అనంతపురం ప్రజలు అనంతపురం జిల్లా ప్రజలు ఆశిస్తూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. గత రెండు రోజులుగా జరుగుతున్న ఈ సంఘటనపై కలెక్టర్ గారికి ఎస్పీ గారికి విన్నవించుకోవడం జరిగింది, అర్జీ కూడా ఇవ్వడం జరిగింది. నేను వాళ్ళకి ఏదో డబ్బులు అడిగినానని మధ్యవర్తిని పంపించి డబ్బులు అడిగినానని నాపై బురద జల్లుతున్నారు. కేవలం ఇవన్నీ కల్పితాలు మాత్రమే తప్ప ఎటువంటి లాభతీపి కోసం నేను చేయలేదు. ఆ సంఘటన జరిగిన తర్వాత ఆ హోటల్ ముత్తాలరెడ్డి హోటల్ యజమానికి నేను ఇది చూపించాను. చూపించిన వెంటనే ఆయన నిర్లక్ష్యంగా నాకు సమాధానం ఇచ్చాడు. సమాధానం ఇచ్చినా నేను గమ్మను ఉన్నాను. కానీ అతను ఆ పప్పుని పడేకోకుండా అట్లే 10 మందికి 20 మందికి పైన ఆ పప్పుని అమ్ముకున్నాడు. అది పడేసింటే నేను పెద్దగా నేను దాన్ని పట్టించుకునేవాడిని కాదు. అట్లా చేసినాడనే నాకు బాధ వేసే ప్రజలు ఈ విషపమైన పదార్థాన్ని తింటారు, ఎక్కడ అనారోగ్యానికి పాలవుతారో అనే ఉద్దేశంతోనే నేను ఇంతగా పోరాడుతుండేది. వాళ్ళతో నా కక్షలు లేవు, కార్పణ్యాలు లేవు. వాళ్ళు వ్యక్తిగతంగా వాళ్ళ వేరు, నా దారి వేరు. నేను బిజినెస్ చేసుకునేవాడిని, అదే కమలానగర్లో ఉండేవాడిని, వాళ్ళ ఇంటికి 4 రోజుల యువతలు ఉండేవాడిని నేను. కేవలం నాపై బురద జల్లేకి నేను రాయబారిని పంపించి నాకు డబ్బే అవసరం లేదు. డబ్బు కోసం ఇట్లా ఇంత నీచమైన పని చేయాల్సిన అవసరం నాకు లేదు. కేవలం ప్రజల ఆరోగ్య రీత్యా నేను ఇంత పోరాడుతున్నానే తప్ప నా వ్యక్తిగతంగా కానీ నాకు ఈ డబ్బు కోసం తీపితో కానీ నేను ఇవన్నీ పోరాడలేదు. వాళ్ళు మీరు ఈ సమస్యని వదిలేసినారా? మీరు మళ్ళీ ఎందుకు
నేను ఫుడ్ ఇన్స్పెక్టర్ గారికి వీళ్ళందరికీ నేను ఫిర్యాదు చేశాను. చేసిన తర్వాత వాళ్ళు ఎవరో ఒంగోలు అతను రోజారెడ్డి అనే ఫేస్బుక్ అకౌంట్ నుంచి ఏదో వాళ్ళకి ఒక సమ్ మ్యాటర్ ఏదో పెట్టారు. పెట్టి వాళ్ళు నా ఇంటి మీదకి ఆ మ్యాటర్ నేనే పెట్టించినానని నాపై బురద జల్లడానికి నా ఇంటి మీదకి వచ్చి వాళ్ళు గలాటకు వచ్చినారు. రాత్రి నిన్న 8:30 టైంలో ఆ పిల్లోడు ముత్తాలరెడ్డి కొడుకే నా ఇంటి మీదకి నువ్వు ఇట్లా చేస్తావా అది ఇది అని నా మీద దుర్భాషలాడి నా షాప్లో అరిసి బయటకు వెళ్ళాడు. ఇదేంది ప్రశ్నిస్తే ఇట్లా దౌర్జన్యాలు మా మీద. చేసినోడు బాగున్నాడు, చూసిన వాళ్ళు పోయి అక్కడ పంపించారు, కానీ దాన్ని వెలుగెత్తి చూపించినందుకు నాకు ఇన్ని అవమానాల నేను నాకు బాధ కలిగించి నేను సిఐ 110 పిఎస్కి కూడా కేసు పెట్టకపోతే నాకంటే ఫస్ట్ వాళ్ళు ఉన్నారు. అంటే డబ్బు ఎక్కువ ఉన్నోనికే పరపత, మాలాంటి పేదాభికి ప్రజల ఆరోగ్యం కోసం మేము చూసే వాళ్ళకి మాకు ఇంత దౌర్భాగ్యమైన స్థితి. అంటే ఇంక ఎవరు ఏడ తప్పు జరిగినా ప్రశ్నించకూడదు, ఎత్తి చూపకూడదు. ఇప్పుడు ఏం కావాలన్న నాకు దీనికి ఆ హోటల్ని తక్షణమే సీజ్ చేసి ప్రజల ఆరోగ్య రీత్యా దాన్ని ఎటువంటి కఠినమైన చర్యలు ఉన్నాయో అవన్నీ కంపల్సరిగా దానిపై వాడాలా. వాళ్ళు చాలా డబ్బు ఉంది కదా, ఎవరైనా కొనేస్తాము, మేము ఫుడ్ ఇన్స్పెక్టర్లు కొన్నామంటారు, మొత్తం అందరినీ కొనేసినామంటున్నారు, ఎవరు ఏమి మమ్మల్ని చేసుకోలేరు అని డైరెక్ట్ నా షాప్లోకి వచ్చి నన్ను అనిపినాడు. ఎవరు ఏం చేసుకోలేరు, మాకేమైతుంది, నువ్వు ఏమైనా చేసుకోకపోతే నీ మీదనే పెడతాము అని నా పేనే దుబారుగా దుష్భాషలాడి నా ఇంటికి వచ్చి దుష్భాషలాడి వెళ్ళిపోయాడు. నేను దానిపై 110 సిఐ గారికి నిన్న నైట్ చేశాను, సార్ అందుబాటులో లేడు, అందుకు నేను ఆల్రెడీ కలెక్టర్ గారికి ఫిర్యాదు చేశాను, మరి ఎస్పీ గారికి నేను ఫిర్యాదు చేశాను. దీనిపై ఎటువంటి న్యాయపరమైన వాళ్ళు భయపడిస్తున్నారు. ఇట్లా ఇప్పుడు నువ్వు డబ్బులు అడిగినావు, నాకు సంబంధమే లేదు. ఇప్పుడు దాంట్లో కనీసం అంటే 3000 మంది షేర్ చేసినారు, నాకేదో వ్యక్తిగతంగా అంటే 3000 మంది షేర్ చేసినారు, 300 మంది కామెంట్లు పెట్టినారు. ఇది నా ఒక్కంది కాదు కదా, ప్రజల ఆరోగ్య సమస్యే కదా. నాకేం పని ఉంటుంది, ఎక్కడో వేరే ఎవరో ఒంగోలు నుంచి పెడితే దానికి నేనా బాధ్యుణ్ణి? 125,000 మంది పెడతా అంటారు రోజుకి ఈ సోషల్ మీడియాలో, కొన్ని వేల మంది పోస్టులు ఉంటాయి, వేల మంది ఒకరిని ఒకరు తిట్టుకుంటా అంటారు. అట్లానే కేవలం అదేదో 2 లైన్లు తీసుకొని వచ్చి నా మీద బురద జల్లి నా వ్యక్తిగతం మీద నా దానిపై వాళ్ళు బురద జల్లడం చాలా నిసిగ్గుగా నేను చాలా బాధపడుతున్నాను. వాళ్ళకి ఎటువంటి చిత్తశుద్ధి ఉన్నా ఆ రోజే నాకు ఒక మాట సరేలే తమ్ముడు ఏదోలే ఏదో పొరపాటున పడింది అని చెప్పి ఆ పొప్పుని పక్కన పడేసి నింటే నేను ఇంతగా నేను బాధపడేవాడిని కాదు, ఇంత చేయాల్సిన న్యాయంగా పోరాడాల్సిన అవసరమూ నాకు లేదు. కానీ నేను చెప్తానన్నా కూడా అక్కడ 10 మంది 15 మందికి వరుసగా పప్పులు ఇచ్చుకుంటూనే ఉన్నాడు. నేను చెప్తున్నా కూడా అదే పనే చేసినాడు, నేను రాలేదు అంటున్నాడు. వాళ్ళ దాంట్లో సీసీ కెమెరాలో నేను రికార్డ్ అయింటాను, నేను పప్పు తీసుకుపోయేటప్పుడు రికార్డ్ అయింది, నేను డబ్బులు కట్టిండేది నా దగ్గర ఉంది, నేను మళ్ళీ పప్పు ప్లేట్ తీసుకొని వచ్చి వాళ్ళ షాప్లోనే పెట్టి ఫోటో కొట్టినాను, అది కూడా రికార్డింగ్ ఏంటుంది. వాళ్ళు రికార్డింగ్ కంపల్సరీ ఆన్లోనే ఉంది, వాళ్ళు దీన్ని ఆఫ్ చేసి మేము ఆఫ్ చేసినాం అని దొంగ మాటలు కూడా చెప్తారు. ప్రతి ఒక విధవలు ఇద్దరు ముగ్గురు వాళ్ళ దగ్గర ఒక 3 విధవలు ఉన్నారు, చిల్లర ఏరుకునే వాళ్ళే ఉన్నారు. అట్లా వాళ్ళని అందరినీ నా మీద గుసిగొలిపి అదే పనిగా నన్ను ఇది చేయాలా, నన్ను డ్యామేజ్ చేయాలా, ఈ సమస్యని నీరు గార్చాలా అనే ఉద్దేశంతోనే వాళ్ళు ఉద్దేశపూర్వకంగానే వాళ్ళు ఇది చేస్తున్నారు. నాకు చెల్లెలు ఉంది, నాకు భార్య ఉంది, నాకు కూతురు ఉంది, ఏ ఆడవారైనా నాకు తల్లితో సమానమే. కానీ నేను అలాంటి దానికి నేను ప్రేరేపించను. నేనైతే ఎటువంటి సమస్య నేను ఆ పిల్లోనికి కూడా చెప్పా, తమ్ముడు అది ఎవరో స్క్రీన్ షాట్ పెట్టిండే నాకు చూపి ఇద్దరము మనమే దండిస్తాము వాళ్ళకి, అట్లా పెట్టకూడదు, ఆడవారి ఇంట్లో ఉన్న వాళ్ళ మీద అట్లా పెట్టకూడదు అని నేను ఆ పిల్లోనికి కూడా నేను మా అడిగి చెప్పినా, కానీ చూపిలే, నీ కేసు పెడతా అది పెడతా అని. అంటే వాళ్ళ పరిశుభ్రత వాళ్ళ వంట దాని మీద పడిందనే ఉద్దేశంతోనే నాకు ఉద్దేశపూర్వకంగానే నా మీద ఈ బురద జల్లుతున్నారు. నేను వాళ్ళని ఏ డబ్బు అడగలేదు, ఏ మాణిక్యాలు అడగలేదు, ఏంది నేను అడగలేదు, కేవలం నీట్గా చేసుకోపా అని అడిగినాను. వాళ్ళు దానికి ఎంత నిర్లక్ష్యం అంటే అంత నిర్లక్ష్యంగా వాళ్ళకి కేవలం ఒకటే, ప్రజలు అనారోగ్య పాలైనా పర్వాలేదు, చచ్చిపోయినా పర్వాలేదు, నాకు డబ్బు కావాలా.
నేను డబ్బు వెనకేసుకోవాలా, నా నా ఆ ముత్యాలరెడ్డికి నేను బాగుండాలా, నా కొడుకు బాగుండాలా, నా భార్య బాగుండాలా, నా కూతురు నా కొడుకులే బాగుండాలా, వాళ్ళ కోడళ్ళే బాగుండాలా అనే ఉద్దేశం తప్ప ఎదుటోడు బాగుండాలా అనే ఉద్దేశము ఎటువంటి పరిస్థితుల్లోనూ లేదు. నా మీద ఊరిని 20 భోజనాలు అడిగినాడు. నేను పవన్ కళ్యాణ్ గారి బర్త్డేకి రైల్వే స్టేషన్ దగ్గర 500 మందికి అన్నదానం చేసిన ఉచితంగా. అలాంటి వాడిని కేవలం 20 భోజనాలకి నేను వాళ్ళ దగ్గర అడుగుతానా? నాకేం అవసరం ఉంటుంది వాళ్ళని అడిగేకి? వాళ్ళు నా బంధువు కాదు, మా అన్న కాదు, నా షాప్ పక్కనోడు కాదు, ఎవరు కాదు, ఎవరు. మామూలు ఇప్పుడు షాపులు అన్నాక సవాలు వచ్చి ఉన్నాయి, వాళ్ళ దగ్గర అడగని అవసరం లేదు నాకు. అంతేగాని వీళ్ళు అంత బోగస్ మాటలు ఊరినే, నాకు తెలిసి ఆ ఫేక్ అకౌంట్ కూడా వీళ్ళే దాన్ని క్రియేట్ చేసి, వీళ్ళే దాన్ని కామెంట్ పెట్టి, వీళ్ళే దాన్ని డిలీట్ కూడా చేసినారు. నేను ఆల్రెడీ అప్లోడ్ చెప్పిపోయినాక నేను ఎతికిన, చెక్ చేసిన, అది ఒంగోలు, దాంట్లో కొడాలి నాని గారి పేరు మరియు పక్కన ఫోటో పిక్చర్ ప్రొఫైల్ పిక్చర్లో కొడాలి గారి ఫోటో పక్కన ఎన్టీఆర్, మరి తెలుగుదేశం క్యాండిడేట్ ఒక అతను, వాళ్ళ ముగ్గురు ఫోటో ఉంది. అతను ఒంగోలు. ఒంగోలు ఎక్కడ, అనంతపురం ఎక్కడ, ఇక్కడున్న వాళ్ళకే మనకి పరిస్థితి లేదు. ఒంగోలు నుంచి నాకేంటుకుంటుంది? అది రాజా రెడ్డి రోజా అని పెట్టినారు, వాళ్ళే ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి వాళ్ళే నా మీద ఏదో, ఇది మన బిజినెస్ దెబ్బ పడుకోకుండా నా మీద బురద జల్లడం తప్ప ఇంకా వేరే ఒకటి లేదు. ప్రజలారా, దయచేసి చెబుతున్నా, నీట్గా ఉండే హోటల్లో, నీట్గా శుచి శుభ్రత గల హోటల్లోనే మాత్రమే తినండి.